సార్ వైసీపీ నుంచి ఒక్కొక్క రాజకీయ నాయకుడి రాసలీలో బయటకు వస్తున్నాయి అది ఓకే అవంతా పక్కన పెట్టుకుంటే ఈ మధ్య నెట్ లో వైరల్ అవుతున్నారు ఎవరు వేణుస్వామి గారు మీకు కూడా తెలిసి ఉంటుంది దాని గురించి ఇంత ముందు గతంలో కూడా వీడియోలు చేశారు మీరు ఓకే ఈ వేణుస్వామి గారికి కూడా రాసలీలు ఉన్నాయని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి అసలు ఇది ఎంతవరకు నిజమంటారు మీకే ఉన్న దీని గురించి తెలుసా రాసలీలలు అంటే ఈయన ఎప్పుడైతే యోని పూజలు చేతబళ్ళు ఆ ఇప్పుడు రాజకీయ నాయకుల్ని గ్రూప్ లో పెట్టుకున్నాడు సినిమా వాళ్ళని గ్రూప్ లో పెట్టుకున్నాడు ఫైనాన్షియల్ గా సపోర్టు కావాలి అనుకున్న వాళ్ళని గ్రూప్ లో పెట్టుకున్నాడు ఇప్పటిదాకా జరిగింది వేరు ఇప్పుడు నేను చెప్పబోయేది వేరు ఓకే ఏంటంటే ఇప్పుడు కీర్తి రెడ్డి అలియాస్ మేఘనా రెడ్డి అంటే ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే వేణు స్వామి వెట్స్ కీర్తిరెడ్డి ఆవిడ కీర్తిరెడ్డి ఎవరు ఏంటి అంటే ఇప్పుడు వీణ వీణావాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు లేదంటే పెద్దలు కుదిర్చిన పెళ్ళే మొత్తం ఆధారాలతో సహా తీశారు మూర్తి గారి మీద ఐదు కోట్లు అడిగాడు అని చెప్పి ఎప్పుడైతే అన్నారో గారిని లేపు తన్నించుకోవటం అంటే ఇదే ఇంకా ఊరుకుంటారా మూర్తిగారు నే ఎవరు అడిగారు ఈ కి అడిగిన గొంతు వాయిస్ ఎవరు అంటే ఒకళ్ళది కిత్తి రెడ్డిది ఈ స్పై పనిచేసి మామూలుగా బీణా ఆ వాణి ఆ పిల్లకి అన్యాయం జరిగింది అంటే సవితిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టు అయింది వాళ్ళ ఇంట్లో వాళ్ళ బర్త్డే కేక్ కట్ చేయటం కావచ్చు ఎలాగా ఏంటి అంటే ఈయన చేతపల్లి చేస్తాడు ఏను పూజలు చేస్తాడు ఇట్లా చేస్తాడు కదా ఇలాగా పరిచయం అయింది అమ్మాయిని ఏది మొత్తం ఇరవై రాష్ట్రాలు తిరిగారు ఫారెన్ వెళ్ళారు ఇవన్నీ చేశారు అంటే వీళ్ళకి పిల్లలు పుట్టారా పుట్టలేదా అన్న వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో వచ్చింది మొత్తం ఈయన జైన దరిద్రాలు ఒకటి రెండు కాదండి ఎంతో మంది జీవితాలు కూడా నాశనం చేశాడు కానీ ఇప్పటికీ వేణుస్వామి భార్య అంటే వాళ్ళ భార్య పేరెంట్స్ ఉంటారు కదా తల్లిదండ్రులు చాలా ఇష్టం ఆ అమ్మాయికి వాయించటం కాని వాళ్ళ చెల్లెలకి భరతనాట్యం గాని వాళ్ళ బ్రదర్ ఉంటే ఫ్లూట్ గాని మొత్తం సంగీత పరంగా వాళ్ళు మంచి మంచి ఫ్యామిలీ వాళ్ళది కానీ ఏందంటే పప్పులో కాలేసారు ఏది వేణుస్వామి లాంటి వ్యక్తి తెలియక ఇప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య తల్లిదండ్రులకి వీణవాణికి గొడవ పెట్టుకొని గొడవ పెట్టాడు వీడు వాళ్ళిద్దరు కలవకుండా ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల మీద కోపం వచ్చే విధంగా తయారు చేశాడు అదే విధంగా అట్లా కాకుండా వీళ్ళ అమ్మగారి పేరు మీద దాదాపు ఒక కాస్ట్లీ ఏరియాలో పది కుంటలు అంటే దాదాపు కోటిన్నర విలువ చేసే ల్యాండ్ వాళ్ళ అమ్మ పేరు మీద అప్లై చేస్తే అప్పుడు గవర్నమెంట్ ఒప్పుకో మళ్ళీ వేణుస్వామి గారికి భూ కబ్జాల్లో కూడా ఏంటంటే పది కుంటలు అంటే మేమేందంటే మా గుంటూరు సైడు గజాలు సెంట్ లెక్క మాట్లాడతాము ఇక్కడ ఏంటంటే గుంట లెక్క మాట్లాడతారు హైదరాబాద్లో ఈ పది గుంటలు వచ్చేసి కాస్ట్ వచ్చేసి కోటిన్నర దాకా ఉంది ఫస్ట్ గవర్నమెంట్ ఒప్పుకోవాలి ఆ ల్యాండ్కి అన్ని పర్మిషన్స్ ఇవ్వటానికి తర్వాత ఎంఆర్ఓ దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర అందరికి మందు పార్టీ ఇవ్వటం గాని పబ్బులకి తీసుకెళ్ళటం గాని ఇవన్నీ ఆధారాలు నేను ఇవి అబద్ధాలు ఎక్కడ చెప్పట్లే ఆధారాలతో సహా అన్ని తీసుకుని వచ్చారు ఓకే ఇప్పుడు వేణుస్వామి భార్య వాళ్ళ పేరెంట్స్ పెళ్లినాటి ఫొటోలు ఇటు ఎట్లా పెళ్లి జరిగింది ఏంటి తర్వాత వీరు ఏ రకంగా చేతబళ్ళి చేయటం యోని పూజలు చేయటం అక్రమంగా సంపాదించటం పెళ్ళాన్ని ఏ విధంగా తన గ్రూప్ లో పెట్టుకోవటం సవితిని తెచ్చి ఇంట్లోనే పెట్టుకోవటం ఇలాంటి సంఘటనలు అన్ని కూడా ఆధారాలతో సహా బయట పెట్టాడు మధ్యలో ఈ అమర్ అనే పేరు కూడా వినపడుతుంది అమర్ అనే పేరు వినపడుతుంది అతను జర్నలిస్ట్ అమర్కి మూర్తి గారు అంటే తెలియదు మూర్తి గారికి అమర్ అంటే ఎవరో తెలీదు వీళ్ళిద్దరూ తెలుసు అని చెప్పి ఇక ఏదో ఐదు కోట్లు అడిగారు అని చెప్పి నానా రకాలుగా మాట్లాడారు ఒక్క మాట లేదు మాట్లాడిన వీడియోస్ పెట్టమంటే పెట్టడానికి లేదు అది నిజంగా నేను అడిగిన వీడియో కనుక ఉంది అది నేనే అని తెలిస్తే నన్ను రాళ్ళు తీసుకుని కొట్టండి అని చెప్పి మూర్తి గారు కూడా చెప్పడం జరిగింది నాకు తెలిసి మూర్తి గారు ఇప్పట్లో వదిలేటట్లు లేరు ఏదైతే ఆధారాలు లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు ఇప్పుడు ప్రత్యక్షంగా అందరి ముందర నాకు సారీ చెప్పాలి క్షమాపణ చెప్పాలి వేణుస్వామి నేను మాట్లాడింది తప్పుడు మాటలు మూర్తిగారు గారు అన్నారు నేను ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడను అంటే ఇంకా అతని గురించి వదిలేస్తాను కానీ వీణావాణిని ఒక్క మాట అనలేదు గారు అనాల్సిన అవసరం కూడా లేదు కొద్దిగా ఆవు తెలుసుకుంటే చాలు గారు ఏంటి ఎన్ని సంవత్సరాల నుంచి జర్నలిజం ఆ పోస్ట్ లో ఉన్నారు ఇవన్నీ తెలుసుకోకుండా నీ భర్త చేసిన చేష్టలు కానీ మాట్లాడే మాటలు కానీ అన్ని నువ్వు తెలుసుకుంటే మంచిది అసలు ఈ కీర్తిరెడ్డి ఎవరో తెలుసుకోమ్మా ముందు నీ ఆ మీ కాపురంలో నిప్పులు బోస్తుంది ఈ కీర్తి కీర్తిరెడ్డి అలియాస్ మేఘనా రెడ్డి ఇవన్నీ గుర్తించుకోవాలి అదే విధంగా రేవంత్ రెడ్డి గారు ఈ కోటిన్నార్ ల్యాండ్ విషయం కూడా తెలుసుకోవాలి ఎక్కడ ఏంటి అనేది మొత్తం ఇంక అన్ని ఆధారాలతో సహా ఎక్కడా లేదు ఎక్కడెక్కడ పూజలు చేశాడు ఏంటి ఎక్కడెక్కడికి రెడ్డి ఇల్లు వెళ్ళారు ఎక్కడ పబ్బులకి వెళ్ళారు పబ్బులో వెనకెళ్ళటం వీళ్ళందరూ ఒకే లో వెళ్తారు ఎవరు అందరూ ఒకే ఫ్లైట్ లో వెళ్తారు అర్రే ఏంది వచ్చావా మళ్ళీ తర్వాత ఇంకో పది నిమిషాలు ఇంకోళ్ళు అర్రే వచ్చావా ఏంది మన తెలుగు వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు అనేది ఒక వీడియో అంతకు ముందు వీడియో ఏందంటే వీళ్ళందరూ కలిసి ఒకే ఫ్లైట్ లో వెళ్తారు మొత్తం స్క్రిప్టెడ్ ఇదంతా మహానటుడు తెలిసి కమలాసం కూడా పనికిరాడు ఈయన ముందు అమాయకుడులాగా ఉంటాడు ఏమీ తెలియని అమ్మాయికుల్లాగా మొన్న వీడియోలో చూస్తే పెళ్లం చాటు మొగుళ్ళలాగా భారీ మాట్లాడుతుంటే ఇట్లా పక్కన పెట్టుకొని చూస్తారు జనాలకి అసలు ఇట్లా పెట్టుకుని అసలు నన్ను అంటూ అర్థం అసలు ఆవిడకి చెప్తాను అన్నట్టు ఆ పిల్లవా ఆ మాట్లాడడం తెలియక పాపం నీ భర్త నీకు అన్యాయం చేస్తున్నాడమ్మా అది చూస్తే అసలుకి ఒకటి ఇటువంటి వ్యక్తిని జ్యోతిష్యుడిగా సెలబ్రిటీ వీళ్ళందరికీ అసలు ఎందుకు ఇతన్ని ఇంత హైలైట్ చేయాల్సి వచ్చింది ఈ ట్రోలర్స్ హైలైట్ చేయబట్టి ఫేమస్ అయ్యాడు అసలు నేను ఏమంటారు మీరు ఏమీ లేదండి ప్రతి ఒక్కరిలో ఏందంటే రాజకీయ నాయకులకి ఏం కావాలి సీట్ కావాలా సినీ ఇండస్ట్రీ వాళ్ళకి ఏం కావాలా నెంబర్ వన్ పొజిషన్ కావాలా ప్రతి ఒక్కరికి బిజినెస్ చేసుకునే వాళ్ళకి డబ్బు కావాలా ఇవన్నీ ఏంటంటే నేను పూజ చేస్తే ఇవన్నీ వస్తాయి నేను పూజ చేస్తే మీరు ముఖ్యమంత్రి అవుతారు అని రాజకీయాలను పట్టుకుంటాడు ఒక టైంలో లో ఐదేళ్ల వాళ్ళు మాత్రం గురించి మంచి పూజ పూజలు ఇంత ముందు ఫస్ట్ లో వీడు ఏం చేశాడంటే కొన్ని సినిమాల్లో కొన్ని మర్చిపోయా ఒక సినిమా కూడా నిర్మాతగా హార్ట్ బీట్ ఏదో ఒక సినిమా అంట నిర్మాత నిర్మాత అంట దగ్గర డబ్బులు లేవు ఏమీ లేవు డబ్బులు లేకుండా నిర్మాత ఎట్లా అవుతారండి నిర్మాత ఇంకన్ని ఇవన్నీ చేసేవాడు ఇక నిర్మాత నేనే అన్నాడు పేరు ఉంటది అక్కడ ఎవడు ఒక నెత్తి మీద చేతులు పెడదాం కొన్నాడు జగన్మోహన్ రెడ్డి లాగా ఇలాంటి ఎన్నో చేశాడు రాజకీయ నాయకుల్ని ముంచాడు సినీ ఇండస్ట్రీ వాళ్ళని ముంచాడు వ్యాపారవేత్తల్ని ముంచాడు ఇతను మాత్రం ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉండి గన్ మ్యాన్లు పెట్టుకుని తిరుగుతున్నాడు అది పరిస్థితి మరి ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఇప్పటివరకు మీరు చెప్పారో ఆయన వ్యక్తిగత సగటు గురించి దీని మీద ఎవరు కేసు ఫైల్ చేయలేదు అంటారా దీని మీద ఎవరు కేసు ఫైల్ చేయలేదు అంటారు మరి ఆల్రెడీ మూర్తి గారు కేసు ఫైల్ చేశారు ఇన్ని జరిగిన తర్వాత ఆ ఇతని మీద నిర్భయ కేసు పెట్టాలని చెప్పి కూడా మూర్తి గారు మాట్లాడడం జరిగింది తప్పులేదుగా నిర్భయ కేసు పెట్టొచ్చు మహిళల గురించి అసభ్యంగా మాట్లాడి యోని పూజలు అంటేనే వీడి మీద నిర్భయ కేసు పెట్టాల కోల్కతాలో ఒక డాక్టర్ని అత్యాచారం చేసిన వ్యక్తి కన్నా ఈ ఇంకా దారుణం ఆ వాడిని వీడిని ఒకే ఊరికి ఆ ఒకేసారి ఊరి తీయాల పెట్టాడా యోని పూజలు ఎవరికి చేశాడు ఈడు సినిమా హీరోయిన్స్ చేశాడు ఇంత పెద్ద లిస్ట్ ఉందండి వాడి దగ్గర పర్సనల్ గా కీర్తిరెడ్డి అనే అమ్మాయిని పెట్టుకున్నాడు ఇప్పుడు అంతా ఫైవ్ చూడండి మొత్తం ఇంకా వేరే ఛానల్లో ఎక్కడెక్కడ అత్యాచారాలు జరిగినాయి అది ఇది వేస్తారు కేవలం ఒక టార్గెట్ ఏందంటే మూర్తి గారు ఒకటే టార్గెట్ పెట్టుకున్నారు నా మీద ఐదు కోట్ల నింద పడింది అది ఒక మచ్చలాగా పడిపోకుండా అతను ఇప్పుడు అతని చేతి తప్పు నేనే మాట్లాడాను నేను ఐదు కోట్లు అనే మాట నేను అనలేదు అని అతని చేత చెప్పించేటట్టు మూర్తి గారు అయితే మాత్రం కష్టపడుతున్నారు మూర్తికి అండగా వంతుగా పుడత సాయం ఆయన పోరాటం చేస్తారు అసలు స్వారీ చెప్పాలా అవసరమైతే కాళ్ళు కూడా పట్టుకోవాలి వేణుస్వామి మూర్తిగారు కాళ్ళు పట్టుకోవాలి ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడను ఇంకెప్పుడు ఏను పూజలు ఇలాంటి దరిద్ర పూజలు చేయను నేను అంటే పూజలు చేయకపోయినా ఇలాంటివి చేయపోయినా నేను బతకగలను వ్యాపారం ఈ పబ్బులు ఉన్నాయి వ్యాపారాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి సంపాదించాడు బాగా సంపాదించాడు అందరినైతే మేము చేతులు పెట్టి ఎంతో మందిని ముంచి చాలాసార్లు విలాసవంతంగా అప్పుడు వాళ్ళ వైఫ్ ఆస్ట్రేలియా పోవటం గాని ఎన్నో వీడియోస్ వచ్చినాయి ఇవన్నీ వాస్తవాలే అదే పరిస్థితి చూద్దాం అండి ఈయన ఏదైతే వేణుస్వామి గురించి రాబోయే రోజుల్లో ఏం చర్యలు తీసుకోబోతారో మూర్తి గారు కూడా న్యాయం చర్యలు భావిద్దాం ఖచ్చితంగా మరొక వీడియోతో మరొకసారి ముందుకు వస్తాం థ్యాంక్ యూ